नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ बुलेटिन अपडेट चुद्दाम आजादी का अमृत महोत्सव में भाग रायगल मुनिसिपालिटी परिधि में बीजेपी जिला कन्वीनर मदन मोहन व्यापार यजमानुलकु त्रिवर्ण पताकालु अंदजेशारु। अनंतरं वारु मात्लाडुतू प्रति ओक्करू तम इंटिपै सगौरवंगा जातीय जेंडा एगरवेयाली अनि पिलुपुनिच्चारु। ई कार्यक्रमंलो मंडल अध्यक्षुडु वेणु, पट्टण अध्यक्षुडु कल्लेड धर्मपुरी, प्रधान कार्यदर्शुलु महेश, राजशेखर, रवि तदितरुलु पाल्गोन्नारु। केन्द्र प्रभुत्वम् अंदर भाग नरेंद्र मोदी गारी आलोचन मेरे को प्रति व्यापार समुदाय मीद वाणिज्य समुदाय मीद इंटिंटि मीद तिरंगा जेंडा एगरालनि हर घर तिरंगा जेंडा एगरालनि कार्यक्रम अंदर भाग में मुनिसिपालिटी केन्द्र रायकल मरियु रायकल मंडलम संबंधी प्रति इंटिंटिकि शाप शापकु भारतीय जनता पार्टी जिला शाख तरफुन त्रिवर्ण पताकालु पंचम जरुगुतुन्नदि। देशं गालि वीरुस्तू ఈ దేశం తిండి తింటూ ఈ దేశం నీళ్లు తాగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తులుగా భావిస్తూ ఈ దేశం నాది, ఈ గడ్డ నాది, ఈ సమాజం నాది అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వర్ణోత్సవ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా ప్రతి సముదాయం పైన కూడా జాతీయ జెండా ఎగరవేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము పిలుచుకోవడం జరుగుతుంది। భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై। మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న శ్రీశైలాన్ని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రావణ్యారెడ్డిలు పరామర్శించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు। దేవులపల్లి గ్రామంలో జింకా శ్రీశైలం అనే రైతు ఆత్మహత్య ప్రయత్నం చేసిండు। గత 40 50 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వులు దునుకుంటున్నారు ఆ భూమిని। ఇప్పుడు అదే పద్ధతిలో ఆయన కూడా అదే పరంపరలో ఆయన కూడా వ్యాపారం చేసుకుంటున్నాడు। ఆ వ్యాపార భూమి ఏదైతే ఉన్నదో అటవీ శాఖది అని చెప్పి అటవీ శాఖ అధికారులు దాన్ని ఖాళీ చేయించే ప్రయత్నంలో తనకు ఆ భూమి తప్ప ఇంకా వేరే ఏ ఆధారం లేదు। తన ఇద్దరు పిల్లలను, భార్యను, తల్లిని చదువుకోవాలి అంటే అదే ఆధారము। గత 40 50 సంవత్సరాల నుంచి దీని మీదనే ఆధారపడి బతుకుతున్నది మా కుటుంబము। నేనే కాక ఇంకా మా గ్రామంలో ఇట్లాంటి వాళ్ళు ఈ ఇటువంటి భూమి మీద ఆధారపడేవాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు। ఎటువంటి చెప్పాలి చేయకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా 40 50 సంవత్సరాల నుంచి నేను సేద్యం చేసుకుంటూ దాంట్లో 4 5 బోర్లు వేసుకొని కరెంట్ మోటార్లు పెట్టుకొని ఇదంతా ఎంతో ఖర్చు పెట్టి ఎంతో పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకుంటున్న భూమిని హఠాత్తుగా ఖాళీ చేయమని అనేవరకల్లా ఆయన మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్య ప్రయత్నం చేసిండు। ఏది ఏమైనా ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఏదైతే ఉన్నదో అది పాపము, తప్పు। అది ఆయన కూడా చేసుకోవాల్సిన అవసరం లేకుండే మనం ఉంటేనే మన భార్య పిల్లల్ని కూడా సాధుకునే అవకాశం ఉంటుంది। ఎన్నో ప్రాజెక్టులలో ఎంతోమంది భూములు కోల్పోతున్నారు, కోల్పోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకోవట్లేదు। ఆత్మహత్యలకు మనం వ్యతిరేకము। భారతీయ కిసాన్ సంఘ ఏదైతే ఉన్నదో ఏ రైతును కూడా ఆత్మహత్య చేసుకోమని చెప్పదు। ఆత్మహత్యలు చాలా తప్పు। అయితే ఏదైనా ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు దానికోసం పోరాటం చేయాలి। పోరాటం చేసి దాన్ని సఫలమో విఫలమో ఏదైనా సరే మనం దాన్ని ఎదుర్కోవాలి। ఈ సమస్య ఏదైతే ఉన్నదో ఇది ఊరు సమస్య, ఈ ఒక శ్రీశైలం సమస్య కాదు। ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో కానీ, భూపాలపల్లి జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ ప్రతి జిల్లాలో ఈ సమస్య మేజర్గా ఉన్నది। ఈ సమస్యకు పరిష్కారం కూడా ప్రభుత్వం ఆలోచించాలి। ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుంటున్నారు, ఇది ఒక 12 సంవత్సరాలు అయితే మన తరపున ప్రతినిధులుగా గ్రామంలో కానీ లేకపోతే మండలాల్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మన తరపున పోయి వాళ్ళు మాట్లాడడానికి మనం వాళ్ళని మన ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నాం। అట్లాంటి వాళ్ళే వచ్చి దగ్గరుండి మరి ఇట్లాంటి దుర్మార్గాలు చేయిస్తుంటే ఆయనకి ఇంత ఉండడానికి కూడా ఇల్లు సరిగా లేదు। అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియక ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు। అట్లాంటిది కాకుండా ఆయన మళ్ళీ పంట వేసుకున్నాడు, ఏదైనా వాళ్ళు మాట్లాడేది ఉంటే ఆయన అప్పు తెచ్చుకునే పంట వేసుకున్నా అంటున్నాడు। ఆ పంట అయిపోయిన తర్వాతనో లేకపోతే ఏదన్నా నోటీసులో ఇచ్చో అట్లా మాట్లాడాలి కానీ ఆ పంట ఉన్నదాన్నే వేసిన పంటని
వర్షాలు అధిక వర్షాల వల్ల చేసిన పంటలే సరిగా రావట్లేదు అట్లాంటిది ఉన్న పంటని జేసీబీలతో ఇది చేపిచ్చి వాళ్ళని అన్యాయం చేస్తే వాళ్ళు ఎటు పాల్పోలేక మరి ఇట్లాంటి ఆత్మహత్యలకే వాళ్ళు అదే శరణ్యము మేము చేసేది ఏం లేదు కాబట్టి వాళ్ళు దానికే ముందుకు వెళ్తున్నారు అట్లాంటిది వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు అట్లాంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి మరి ప్రత్యామ్నాయంగా ఏదన్నా చూపించో లేకపోతే మనం వాళ్ళని ఆదుకునే విధంగా ఉండాలి కానీ మనమే వాళ్ళకి యమకింకరుల్లాగా ఉండి దగ్గరుండి మరి ఇట్లాంటి ప్రోత్సహించినట్టుగా అవుతుంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కానీ ఆ గ్రామ సర్పంచ్ కానీ ఎవరైనా ఆ వచ్చిన ప్రతినిధులతో మాట్లాడి వీళ్ళకి నోటీసులు ఏదన్నా ఇచ్చి కానీ వాళ్ళు అట్లా వాళ్ళ పొలంలోకి రాకుండానో మరి దాన్ని ప్రత్యామ్నాయంగా ఏదన్నా చేసే మార్గాలు చూడాలి కానీ దగ్గరుండి వేసిన పంటని తీయడం అంటే కొంచెం కష్టతరమే. కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. పట్టణాల్లో ఒకే ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉండేదని, సీఎం కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రంలో బస్తీ దవఖానాలను తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీ వాడలో మొట్టమొదట బస్తీ దవఖానా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పేదలకు అందుబాటులో ఉండేందుకు అన్ని సౌకర్యాలను బస్తీ దవఖానాలో సమకూర్చడం జరిగిందన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గంప గోవర్ధన్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మెడికల్ ఆఫీసర్ సాయి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. జనరంజక పాలనలో మరొక అంశం ఈ బస్తీ దవఖానలు. ఇంతకుముందు పట్టణాల్లో ఒకే ఒక హాస్పిటల్ ఉండేది, పెద్దగా గవర్నమెంట్ హాస్పిటల్. కానీ పేద ప్రజల సౌకర్యార్థం ఎక్కడైతే పేద ప్రజలు నివసిస్తారో అక్కడనే ఒక బస్తీ దవాఖాన లాంటిది పెడితే ఆ పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, ఆ బస్తీ దవాఖానలో ఒక డాక్టరు, ఒక నర్సు మరియు ఉచితంగా మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ఇది హైదరాబాద్లో ఇప్పటికీ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో బస్తీ దవాఖాన ప్రారంభించబడ్డే ఇప్పటి మటుకు హైదరాబాద్ మహానగరంలో, హైదరాబాద్ మహానగరం దాటి తెలంగాణలో ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి బస్తీ దవాఖాన ఇవాళ కామారెడ్డిలో జరిగింది. మరి ఇక్కడి గవర్నమెంట్ విప్, గౌరవ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారి కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మొట్టమొదలు కామారెడ్డిలో ఈ బస్తీ దవాఖాన మంజూరు చేయడం జరిగింది. దీని సందర్భంగా కామారెడ్డి ఈ పట్టణ ప్రజలకు ముఖ్యంగా జిల్లాలో ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల్లో నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు పక్కా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి అని సూచించారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ బాలస్వామి, జడ్పీసీఈఓ వెంకట శైలేష్, డిఆర్టీఏపీడీ శ్రీనివాస్, డిపిఓ తరుణ్ కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 135 మంది లబ్ధిదారులకు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి అన్ని రకాల వైద్య సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఆయన్ని
కుర్చీ ఖాళీ అయినా ఇలా కూర్చొని మధ్యలో నిలబడతా ఉమర్ బాజీ రైటీవీ అప్డేట్స్ కీప్ వాచింగ్ పీటీవీ న్యూస్.